మరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి మీద అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ మరి డిస్వెల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మరి తెలంగాణ బతుకమ్మ మన కవితమ్మ కవితమ్మ మీద అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడపడం సరైనది కాదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో కేసీఆర్ సార్ని గదయిస్తాం అనడం తప్ప తెలంగాణ ప్రధానికానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొస్తాం, ఏం నిధులు తీసుకొస్తాం, ఆ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి సగా ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన మీకు ఉండదు. సోయిలేని బీజేపీ దద్దమ్మల్లారా, ప్రజల గురించి మాట్లాడండి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో మాట్లాడండి. ఎప్పుడు చూసినా కేసీఆర్ సార్ కుటుంబం పైన అసత్య ప్రచారాలు వేస్తూ పబ్బం గడపడం సరైనది కాదు. మరి కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందిని ఆదుకున్న మహనీయురాలు కవితక్క, మరి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో గ్రంథాలయంలో ఎంతో మందికి నిత్యాన్నదానం ఇస్తూ మరి అన్నపూర్ణమ్మ మా కవితమ్మ మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరదిగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై కవితక్క.